రేగుతున్న ఎర్రటి నిప్పుల సాక్షిగా మంత్రాలు చదువుతూ పూనకం వచ్చినట్లు ఊగిపోతారు. ఏదో శక్తిని చేతులు తిప్పుతూ పిలుస్తారు. చీకటిలో అంత భయానకం. అదో రకం తాంత్రిక పూజ. అన్ని పాకలే ఉన్న ఈ గ్రామంలో తాంత్రిక పూజలు చేస్తున్నారు. ఇక్కడి పూజల తీరు చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది. అదొక దారుణం. అటుపై పిండి బొమ్మకు సూదులు గుచ్చుతూ చేతపడి చేస్తారు. ఈ బొమ్మకు ఏ అవయవంపై సూది గుచ్చితే అక్కడ ఆ మనిషి యొక్క అవయవం దెబ్బతింటుంది. ఒక రకంగా రిమోట్ కంట్రోల్తో చేతబడి ఇది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఆగిరిపల్లి మండలం వట్టిగూడిపాడు గ్రామ శివారుల్లో రాత్రి వేళల్లో గుర్తు తెలియని క్షుద్ర పూజలు నిర్వహించారు. అది గమనించిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే, కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం వట్టిగూడిపాడు గ్రామానికి చెందిన ఓ రెండు కుటుంబాలకు చెందిన అన్నదమ్ముల మధ్య గత కొంతకాలంగా భూ వివాదం కొనసాగుతుంది. గ్రామ పొలిమేరలో అర్ధరాత్రి వేళలో గుర్తు తెలియని వ్యక్తులు పూజలు చేస్తున్నారన్న సమాచారం తెలుసుకున్నారు గ్రామస్తులు. వెంటనే వారిని పట్టుకునేందుకు ఆ ప్రాంతానికి వెళ్లారు. అయితే గ్రామ ప్రజల రాకను గమనించి పూజలు చేస్తున్న పూజారి, మరో ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. ఈ ఘటనతో తీవ్ర భయభ్రాంతులకు గురైన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే ఘటన ప్రాంతానికి చేరుకున్నారు. పూజా ప్రాంతంలో వేసిన ముగ్గులో మేకులు, కత్తులు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, కోడిని గుర్తించారు. అయితే స్థలం వివాదంలో చేతపడి చేసి చంపేందుకు కుట్ర పన్నారని, ఇందులో భాగంగానే పూజలు చేస్తున్నారంటూ అన్నదమ్ముల్లో ఒక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే కత్తులు, కోడిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా విశ్వాంతరాలను ఛేదిస్తున్న టెక్ యుగంలో ప్రస్తుతం మూఢ విశ్వాసాలకు తావులేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. క్షుద్ర పూజల పేరుతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.